Srivainateyam Sada Vandaniyam Sri Vishnu Avahaniyam Trailokya Sandarshaniyam Srivainateyam sada vandaniyam Shri Vishnu avahaniyam Trailokya sandarshaniyam Vinata vidheyam suta loka geyam Dasa bhakti prameyam Aparanjaneyam amruta vidheyam Aparanjaneyam amruta vidheyam Srivainateyam sada vandaniyam Srivainateyam sada vandaniyam సంకల్పమే సృష్టి కారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశం బ్రహ్మ సంకల్పమే సృష్టి కారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము సవతి కద్రువ శాప శరము వరమై తాకి జనన మందెను నిత్య హరివాహనం అధిక రుక్మంతం ఋగ్వేద మంత్రం అధిక రుక్మంతం ఋగ్వేద మంత్రం అవతరించిన నాడే అది దాటే గగరం శ్రీవైనతేయం సదా వందనీయం భయంకరారణ్యంలో తెలివి తక్కువ దత్తమై ఏనుగుపై జన్మించి సంచరించు. నీకిదే నా శాపం. నిన్ను విడిచిపెడతానా? నీవు కూడా శత యోజన విస్తీర్ణమైన తాబేలువై ఒక మడుగులో పడి ఉండు. గర్భవంతుని కారణంగా మీ భర్తను శాప విమోచన పొందగలరు. ఇంద్ర పరిరక్షణలో అమృత కలశం ఎక్కడుంటుంది? దానిని ఎలా సాధించాలి? అప్పుడు ఆ అమృత భాండాన్ని సాధించు. నీ జనని దాశ విముక్తికి ప్రేమ. ఎప్పుడు తన జ్వాలలను పైకి ప్రసరింపజేసే అగ్నిని క్రింది ముఖం పట్టించడానికి పితామహుడు వెన్నను పర్వతంలా పరచమన్నాడు. ప్రస్తుతం అది అసాధ్యం. అసాధ్యమైన పనిని నా రెక్కల బలంతో సుసాధ్యం చేసుకుంటాను. చూపిస్తాను ఈ గరుడి సామర్థ్యమేమిటో. అగ్నిదేవ ప్రణామాలు.
ఏయ్ పక్షి, నీ ఎంత చూస్తా? వాయుదేవా ప్రణామాలు. మమ్మల్ని చెయ్యదు.
ఎవరో అగంతకుడు కలశ మందిరంలోకి ప్రవేశించాడు. అవును, బతకడిద్దాం. అమృతం తెస్తానమ్మా అని వెళ్ళిన వాడికి వరకు తిరిగి రాలేదు. నా తండ్రి ఎలాగున్నాడో, ఏమి శ్రమ పడుతున్నాడో. గరుడుని కోసం ఆలోచిస్తున్నావా? అవును కద్రు, అమ్మగారు అనాలని ఎన్నిసార్లు చెప్పాను. స్వర్గానికి వెళ్ళిన నీ కొడుకు తిరిగి వస్తాడనే అనుకుంటున్నావా? ఏ తల్లైనా అలాగే కోరుకుంటుంది, చెడు ఆలోచించదు. కానీ నేను ఆలోచిస్తా, నీ కొడుకు విషయంలో ఆలోచిస్తా. వాడు చచ్చాడా, నా కుమారులు నిశ్చింతగా జీవిస్తారు. నువ్వు శాశ్వతంగా నాకు దాసీగా ఉంటావు. ఒకవేళ అమృతంతో తిరిగొచ్చాడా, నా కుమారులు అమృతం తాగి అమరులవుతారు. ఏ రకంగా ఆలోచించినా అది నాకే మంచిది. నీది కన్న కడుపే, కడుపు తిప్పి నీకున్నట్లే నాకు ఉంది. మాటనే ముందు ఆలోచించు. ఏమిటి ఆలోచించేది? నా బిడ్డలు అన్ని విధాల అమరులే. గరుత్మంతా ఎక్కడున్నావయ్యా? నీవెవరో గాని మర్యాదగా వెనకకు మళ్ళు. Hey, hey!
ఎవరో మాయావులా ఉన్నాడు. సోదరా పరిగెడుము పరిగెడుము. ఈ వార్తను వెంటనే ఇంద్రుల వారికి చేరవేద్దాం. ఏమైనా సైనిక, తమ ఆజ్ఞానుసారము అమృత కలశ సంరక్షణము కావిస్తున్నాము. ఒక పక్షి అగ్ని వాయు వలయాలను ఛేదించి దైవ సైనికులను జయించి లోహచక్రమును సమీపించినది. ఈ విషయము తమకు మనవి చేయుటకై వచ్చితిమి. ఒక పక్షి అమృత కలశ స్థావరమును సమీపించినదా? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! పద, దాన్ని కడతీర్చుదుము. అడుగో దేవరా, అతడే అతడే అమృత కలశంతో పలాయనం చిత్తగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒరి దుర్మదాంత, అది అమృత కలశము, దానిని యథాస్థానంలో ఉంచుము. యథాస్థానంలో ఉంచడానికైతే తీసుకుని వెళ్లడం దేనికి? ఇంతకీ నువ్వు ఇంద్రుడివా, మరో సైనికుడివా? మూర్ఖుడా, ఈ వజ్రాయుధపు తలతలలు చెప్పడం లేదా నేనెవరినో? నేనే ఇంద్రుణ్ణి. అమృతం అమరుల కోసం, నీలాంటి పక్షుల కోసం కాదు. ఇంద్ర, పక్షి పక్షి అని వదరకు. ఈ పక్షి పక్ష విక్షేపాలతో అమరావతి నల్లకల్లోలం కావిస్తుంది. శక్తి ఉంటే రక్షించుకో. ఓ పక్షి, ఆగు ఆగు. పక్షి కాదు, గరుడ పక్షి. గరుత్మంతుడు, వైనతేయుడు. ఓ, నీవు వినత కుమారుడివా? గరుడ, అమృత కలశాన్ని మాకు స్వాధీనం చెయ్యకపోతే నీ అశువులు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. కావాలని నీ తల్లికి పుత్రశోకాన్ని కలిగించకు. నేను త్రిలోకాధిపతిని, మమ్మెదిరించగలవారెవ్వరూ లేరు. అమృత కలశాన్ని మా వశం చెయ్యి. గరుత్మంతా, ఇది వజ్రాయుధం. పర్వతాల రెక్కలు తెగ నరికిన ఆయుధమిది. ఇది నీ రెక్కల నవలీలగా తెగ్గొట్టగలదు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు. వజ్రాయుధం పేరు చెప్పి నన్ను బెదిరించలేవు ఇంద్ర. అయినా నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? ప్రయోగించు నీ వజ్రాయుధాన్ని. అది మొక్కబోని వజ్రాయుధమో, పనికిరాని తృణ శకలమో, గడ్డి పరకో నీకే తెలుస్తుంది. అంత గర్వమా? కాచుకో. గరుత్మంతా, వజ్రాయుధం మహిమ నీకు తెలియదు. ఇప్పుడు నీకు తెలిసిందిగా. అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ వజ్రాయుధంతో కులపర్వతాల రెక్కలు ఛేదించాను, ఎందరో రక్కసులను ఉక్కడిగించాను.
ఈ వజ్రాయుధం ఎందుకు వ్యర్థమైంది? గరుడ, నా మీద కోపము విడిచి ఈ వజ్రాయుధపు గొప్పదనాన్ని గౌరవించు. ఇవి మాయమాటలు, నన్ను వంచడానికి చెప్పే మాట. అయినా ప్రాధేయపడుతున్నావు కనుక నీ వజ్రాయుధపు శక్తికి విలువనిస్తాను. ప్రయోగించు. ఇంద్ర, నా ఎడమరెక్కలోని చిన్ని ఈకను పోగొట్టుకోవడంతో నీ వజ్రాయుధాన్ని గౌరవించాను. నీ వజ్రాయుధం రాలిపడిన నా ఈకతో సమానమో కాదో ఇప్పుడు చెప్పు. గరుత్మంతా, నీ శక్తిని తక్కువగా ఊహించాను. నీవు బలశాలురకే బలశాలుడవు. నా వజ్రాయుధం నీ పర్ణము నుండి ఒక్క ఈకను మాత్రమే రాల్చగలిగినది. అది కూడా నీ దయవలననే. నా వజ్రము కన్నా నీ పర్ణములే బలవంతములు. కనుక నేటి నుండి నీవు సుపర్ణుడు అనే పేరుతో కీర్తింపబడతావు. అమృతం పరులపాలు కాకూడదు. ఆ కలశం తిరిగి నాకిచ్చేయి. అసంభవం. అమృత కలశాన్ని నీకివ్వడం జరుగదు. ఏ కారణం తెలుసుకోవచ్చా? దీనిని మా పినతల్లి కద్రువ కోరింది. వినతనందన, మనం సోదరులు. కద్రువ కుమారులు సర్పములు. సర్పాలకు కోరలయందు విషమున్నా అమృతపానము చేసినచో వాటికి అమరత్వం సిద్ధిస్తుంది. అప్పుడు వాటికి మాకు భేదం ఉండదు కదా. త్రిలోకాధిపతి, మీ భేదాభేదములతో నాకు పనిలేదు. మాతృదాస్య విముక్తి కొరకు నేనీ అమృత కలశాన్ని కద్రువకు ఇవ్వక తప్పదు. ఒక్క విషయం. ఏమది? నీవు యథేచ్ఛముగా అమృత కలశమును కద్రువకిమ్ము. నేను రహస్యంగా పరిగ్రహిస్తాను. నీవు ఇచ్చినవాడవగుదు, నేను తెచ్చుకున్నవాడనగుదు. నాకభ్యంతరం లేదు. మరొక్క కోరిక చెప్పు. నేటి నుండి మనిద్దరం సోదరులమే కాక మంచి మిత్రులం కూడా. మన స్నేహం వర్ధిల్లుగాక. సంతోషం. కద్రువ సంతానము అమృతము ఉపయోగించక పూర్వమే దీనిని నీవు పరిగ్రహింపవచ్చును. ఆమాత్రము సహాయము చాలును. గరుడ, నీవా అమృత కలశాన్ని కద్రువకివ్వు. నేను నా పనిలో నిమగ్నున్నై ఉంటాను. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. పుట్టిన వింటని పుడమిని విడచి విహంగ వీక్షణ చేశాడు. లోకాలన్నీ తిరిగాడు, తారలనే తాకొచ్చాడు. లోకాలన్నీ తిరిగాడు, తారలనే తాకొచ్చాడు. సుడిగాలి వలె పయనించి సూర్యుడిని పనికించాడు. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. కైలాసాన శివుడేమో కరములతో దీవించాడు. చతుర్ముఖుడు ఆ గరుత్మంతునికి ఆశీసులను అందించాడు. విజ్ఞతతో పూజించాడు, విష్ణువునే మురిపించాడు. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. నా